ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సాంగ్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, మీకు చూపిస్తాను వీడియో కూడా చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. డెమో చూద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇదే ట్రెండింగ్లో ఉంది. నేను 2 డేస్ నుంచి చూస్తూనే ఉన్నా ఈ సాంగ్ అనేది, బాగా నచ్చింది నాకు. మార్నింగే చేద్దామని అనుకున్నా. చూడండి, లాస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చాలా సింపుల్ ఉంటుంది ఈ వీడియో అనేది, ఈజీగా చేసుకుంటారు కూడా. అది లాస్ట్ ఒక చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు మీరైతే ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫాంట్ డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, చాలా ఇంపార్టెంట్ ఫాంట్. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ స్టార్టింగ్లో 2 టెక్స్ట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ 2 టెక్స్ట్కి మాత్రమే యానిమేషన్ ఉంది, మిగతా టెక్స్ట్కి అయితే యానిమేషన్ అయితే లేదు. యానిమేషన్ అయితే మనం అయితే పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ కిందిది ఉంది కదా, అంటే 2 టెక్స్ట్ అయితే ఉంటుంది, కిందిది సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో 2 లైన్స్ అంటే 2 వర్డ్స్గా అయితే ఉంటుంది. ఈ డౌన్లో ఏదైతే ఉందో దానికి మాత్రం పేస్ట్ స్టైల్ చేసేయండి మీరు. అంటే ఇక్కడ నుంచి కూడా కాపీ చేసి కింది దానికి మాత్రమే చేయండి పేస్ట్ స్టైల్. ఓకేనా, ఇప్పుడు టాప్లో ఉన్న టెక్స్ట్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకుందాం. పైనది పేస్ట్ స్టైల్, పైన దానికి కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. చూడండి, యానిమేషన్ అయితే బాగా వచ్చింది. దీనికి మీరు ఒకవేళ షాడో అంటే షాడో పెడదాం అని అనుకుంటే పెట్టుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. బార్డర్ అండ్ షాడోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఒక షాడో ఒక 80 పెట్టి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అంటే టెక్స్ట్ కలర్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎల్లో కలర్ ఉంది, ఎల్లో షాడో అయితే పెడుతున్నాను వచ్చేసింది. ఇప్పుడు వైట్ దాన్ని కూడా సెలెక్ట్ చేసి వైట్ షాడో ఎనేబుల్ చేసి దీన్ని కూడా వైట్ అయితే పెడుతున్నాను ఇలా. ఓకే చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ యానిమేషన్ మీరు పెట్టక ముందు ఇది చేయాలి, మీరు మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఫాంట్ దగ్గర అయితే వద్దాం. మనం ఏదైతే ఫస్ట్ ఫోటో ఉందో అక్కడ వచ్చి ఒక షేప్ తీసుకుందాం, రైట్ సైడ్ అయితే కట్ చేసుకుందాం. మనకు ఇది మాత్రమే ఉండాలి, మనకు ఫస్ట్ ఫోటో అంతేనే ఉండాలి. 3 డాట్స్ మ్యాంకులు చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, దీని సైజ్ అయితే దీని ఓపెసిటీ అయితే తక్కువ చేసుకోండి, ఒక 40% పెట్టుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనం ఇక్కడ సెర్చ్లో మీరైతే బ్లింక్ అని సెర్చ్ చేయండి. ఓకే, బ్లింక్ అని సెర్చ్ చేసిన తర్వాత యాడ్ చేసి ఇక్కడైతే మీరైతే మ్యాక్సిమం ఒక 10 పెట్టుకోండి, చాలు, సెట్ అయింది ఇది. దీనికి మీరు ఫోటో కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఈజీగా అయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో, సారీ ఈ ఫోటో. ఓకే, వచ్చేసింది ఇలా. ఇప్పుడు ఈ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో కూడా కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత కాపీ చేసుకుందాం దీన్ని. ఇవైతే ఇప్పటి నుంచి మనమైతే ప్రతి ఒక్క ఫోటోని ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఇలా. అంతే, ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.